పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. నూతన వ్యాపార వ్యవహారాలు బాగా నడుస్తాయి. నూతన వ్యాపార వ్యవహారాలని విస్తరించాలని చెప్పిన ఆలోచన చేస్తారు. కొత్త భాగస్వామిని కలుపుకోవాలని చెప్పే ఆలోచన కలిసి వస్తుంది. కార్యరూపం దారుస్తుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. మంచి సంబంధం కుదిరినందుకు మానసికమైన ధైర్యంతో ఘనంగా వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. గృహ నిర్మాణం, గృహప్రవేశం మొదలైన అంశాలు కలిసి వస్తాయి. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నిజంగా అవటం మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. అవి మంచి ఫలితాలను ఇస్తాయి. ఏ రకమైన ఇబ్బంది లేని వాతావరణంలో మిమ్మల్ని మీరు ప్రసరించుకుంటారు. ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించుకొని మీరు అనుకున్నటువంటి ఉన్నతమైన పదవికి ప్రయత్నాలు చేసి ఈ వారం విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన అంశాలు కనివ్వండి, ప్రైవేటు ఉద్యోగానికి సంబంధించిన అంశాలు కనివ్వండి, విదేశాల్లో చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి సంబంధించిన అంశాలు కనివ్వండి, అవి ఫలిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ మీ గడ్డు తగులుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడ్డు తప్పుకుంటారు. ఈ దాటి మనం తట్టుకోలేము, ఈయంతో మనం పోటీ పెట్టుకోలేము, వీళ్ళతో మనం పోటీ పెట్టుకుని సాధించేదేమీ లేదు అని వాళ్ళకే వాళ్ళు పక్కగా తప్పుకుంటారు. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ వాళ్ళని గెలిపించుకోవడానికి, సానుకూలమైన ఫలితాలు సాధించడానికి ఇప్పటి నుంచే మీరు వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. అదే కోణంలో సామాజిక పరమైనటువంటి అంశాలను టేకప్ చేస్తారు. స్త్రీల రక్షణ కోసం కృషి చేస్తారు. స్త్రీల మీద అత్యాచారాలు కానీ దురాగతాలు కానీ ఏమైనా జరిగితే వాటిని తీవ్రంగా అడ్డుకుంటారు. అందుకు కారకులైన వారికి శిక్ష పడే విధంగా మీరు ఉద్యమం చేస్తారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. మీకు మంచి అనిపించిన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు పదినిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయటం, కప్పు సామాన్లతో పొగ వేయటం దుష్టశక్తులకి అదొక ఉద్వాసన. దానివల్ల దుష్టశక్తులు బయటికి పోయి ఆధ్యాత్మిక శక్తులు లోపలికి వస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచన.